కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరంలో గల కోటి సుమారు 1,51,00,000 రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత విశ్వనాథం, స్థానిక ఎమ్మెల్యే శ్రీ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ విచ్చేశారు. ముందుగా వేద మంత్రోత్సవాల మధ్య ఆసుపత్రి ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పర్వత కుటుంబం అంతా స్థలానికి చేరుకుని స్థలదాతలైన పర్వత సుబ్బయ్యమ్మ, సత్యనారాయణమూర్తి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం గతంలో నియోజకవర్గానికి సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మను ఘనంగా సన్మానించారు. అనంతరం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కళ్యాణ మండపం నందు జరుగు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల అధ్యక్షుడు పర్వత గురాజు రాజుబాబు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జె రాంబాబు, మండల తహసీల్దార్ కర్ణాసలు సుబ్రహ్మణ్యం, సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శోభన్ కుమార్, అజయ్ బాబు, స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ బందెలి గణియమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి ప్రథమ వైద్యులు ఆర్వీవి సత్యనారాయణ, వైద్యులు ఎస్ఎస్ రాజీవ్ కుమార్ బాలాజీ, శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో గల వైద్య సిబ్బంది, మండలంలో గల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, జగనన్న ఇళ్లపట్ట లబ్ధిదారులు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మరి ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి వంగా గీత విశ్వనాథం గారి చేతుల మీదుగా సమయంలో ఈ హాస్పిటల్ని పెద్ద హాస్పిటల్ చేయాలని చెప్పి ఆనాడు మా కుటుంబ సభ్యులందరూ కూడా అడిగితే ఆయన మోహన్ రావు గారు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటూ మన సెంట్రల్లో ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ని పెట్టిపెట్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసినటువంటి కొప్పన మోహన్ రావు గారు ఇబ్బందిని గమనించే నిజంగా ఇలాంటి ఇతర దేశాల్లో